రాఘవరెడ్డి. ఇది టైటిల్ యాక్షనా ఫ్యాక్షనా ఇంకేంటి అన్న ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి యాక్షన్ ఫ్యాక్షన్ కాంబినేషన్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి చేస్తున్నటువంటి మా ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. ట్రైలర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, చాలా మంచి స్పందన వచ్చింది. మళ్ళీ నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ తర్వాత నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. ఈ సినిమా ప్రయాణం విచిత్రంగా మొదలైంది. యాక్చువల్గా మా ఘంటా శ్రీనివాసరావు గారు లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతలకు పరిచయం చేయటం, ఆ నిర్మాతలు నా కథ విని, అలాగే శివా కంటమనేని గారు హీరోగా ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు, క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే కాలేజీలో వందలాది మందిని అదుపు చేసేటువంటి రాఘవరెడ్డి అనే ఒక ప్రొఫెసర్, చెడు అలవాట్లు, చెడు కార్యక్రమాలు, చెడు చేసేటువంటి చీడపొరుగుల్ని ఏరివేయటానికి ఒక పోలీస్ ఆఫీసర్లాగా కనిపిస్తాడు, కానీ పోలీస్ ఆఫీసర్ కాదు. ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోటి శివా కంటమనేని గారు చేశారు ఈ సినిమాలో. అలాగే వారి కాంబినేషన్కి ఎవరైనా పాత హీరోయిన్ అంటే పాత పడిపోయిన వాళ్ళే కాదు, ఒక మంచి హీరోయిన్ పేరున్నటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు మా నిర్మాతలు చాలా రకాలుగా ఆలోచించి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ రాశి గారితో ఇంటరాక్ట్ అయ్యి రాశి గారిని రిటర్న్ మళ్ళీ దేవకి పాత్రలోకి తీసుకొచ్చేసి రాశి గారు కూడా చాలా రోజుల తర్వాత ఇలాగ ఒక మంచి క్యారెక్టర్తోటి ప్రేక్షకులకు ముందుకు రావటం, ఆవిడికి కథ చెప్పగానే ఒప్పుకోవటం చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా అంటే ఎవరు ఏం చేశారు ఇంతకుముందు ఏంటి ఇవన్నీ వదిలేస్తే నేను ఈ సినిమా చేస్తాను, కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది అని చెప్పేసి రాశి గారు ఒప్పుకోవటం ఈ కథకి బలం చేకూరింది. దీంతోపాటు మా నిర్మాతలు ఆర్ వెంకటేశ్వర గారు కానివ్వండి, శంకర్రావు గారు కానివ్వండి, రాంబాబు యాదవ్ గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ సినిమాకి ఏం కావాలి, కథకి ఏం కావాలదు మేము ఇస్తాము చేయండి అన్నప్పుడు చాలా హ్యాపీగా నాకు కావలసిన ఆర్టిస్టులు అందరూ కూడా, రాశి గారు, నందిత, శ్వేత, అజయ్ ఘోష్, పోసాని కృష్ణమురళి గారు, అలాగే రఘుబాబు గారు, ప్రవీణ్ గారు, ఇలాగ చాలామంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఇచ్చి ఒక మంచి సినిమా చేయడానికి కారకులయ్యారు. వాళ్ళకు కూడా నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. జనవరి 5వ తారీఖున 2024 అంటే నెక్స్ట్ వీక్ 5వ తారీఖున రాఘవరెడ్డి మీ ముందుకు వస్తుంది. రాఘవరెడ్డి నా రీఎంట్రీకి అలాగే మా అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా సాంకేతిక వర్గం ఎస్ఎన్ హరీష్ ఫోటోగ్రఫీ కానివ్వండి, ఫైట్స్ సతీష్ కానివ్వండి, ఆవుల వెంకటేష్ మ్యూజియం మన ఎడిటర్ ఆవుల వెంకటేష్, రమణ గారు ఆర్ట్ డైరెక్టరు, ఇంకా చాలామంది ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాఘవరెడ్డి నాకు ఒక మంచి విజయాన్ని అలాగే డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంతో జనవరి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాకి మీ ప్రోత్సాహం చాలా అవసరం. డెఫినెట్గా రాఘవరెడ్డి మంచి విజయాన్ని సాధిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. గెస్ట్గా ఇంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్ళాను కానీ, బట్ నా సినిమాకి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చాను. ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ సో హ్యాపీ.
అండ్ రాఘవ రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నేను ఐ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్. హీరోయిన్గా ఎన్నో షేడ్స్ ఉన్న మూవీస్ చేశాను మీ అందరికీ తెలుసు, ప్రేయస్ రావి కావచ్చు, గోకులంలో సీత, ఇవన్నీ ఒక హీరోయిన్గా నేను చేసిన క్యారీ చేసిన క్యారెక్టర్స్. బట్ యాజ్ అ మదర్గా కొన్ని సినిమాలు చేశాను ఆఫ్ కోర్స్. బట్ ఇది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద క్యారెక్టరైజేషన్. ఆవిడ చాలా వెరీ అడమెంట్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ వెరీ స్టబర్న్, చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్న ఒక ఉమెన్. అండ్ ఆల్సో యాజ్ అ మదర్ తన పాపే తనకి ప్రపంచం. సో ఒకటే ఏంటంటే, ఎప్పుడు అందరూ నన్ను స్మైలీ ఫేస్ అంటారు, నవ్వుతూ ఉంటాను ఎప్పుడు ఈవెన్ సెట్లో కూడా. బట్ ఇందులో మీరు ట్రైలర్లో కానీ ఇక్కడ పోస్టర్లో కానీ చూడండి అసలు నా మొహం ఎలా ఉందో, చాలా అంటే చాలా నవ్వింది కూడా మూవీలో చాలా తక్కువ. ఐ థింక్ సాంగ్లో కొంచెం హ్యాపీగా ఒక సాంగ్ ఒకటి చేశాం నేను సార్. అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్ అండ్ ద హోల్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అమ్మాయిని ఎట్లాగా ఫాదర్ ఎట్లా రికగ్నైజ్ చేస్తారు అండ్ ఎలా అందరూ కలుస్తారు అండ్ ఆయన సోషల్లో ఒక ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, అంటే ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఎక్కడ తప్పు జరగకూడదు అనే ఒక వ్యక్తి ఆయన హీరో గారు. అండ్ ఐఎమ్ సో కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. అండ్ సంజీవి గారు ఇస్ వెరీ కూల్ మైండెడ్, ఇప్పుడు ఎట్లా అయితే నవ్వుతూ చక్కగా ఏం కావాలో అందరితో చక్కగా మాట్లాడుకొని చేయించుకున్నారు. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. సో 5th రిలీజ్ అవుతుంది, మీ అందరి సపోర్ట్ ఈ మూవీకి కావాలి. అండ్ త్వరలోనే సార్ చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుస్తానని గట్టి నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, పాత్రికేయ మిత్రులు, అలాగే నా ఫ్రెండ్స్, నా ప్రొడ్యూసర్స్, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, మా హీరోయిన్ రాశి గారికి, మా డైరెక్టర్ సంజీవ్ మేగడ్ గారికి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో యాజ్ యు నో ఐఎమ్ శివా కంఠం నేని. ఇంతకుముందు సంజీవ్ మేగొట్టి గారు చెప్పినట్టు అక్కడొకటి ఉంటాడు మధురపూడి గ్రామం అనే నేను. మధ్యలో శివాక సూర్య అని ఒక భోజ్పూరి సినిమా కూడా చేశాను, అందులో నేను తప్పితే మిగిలిన వాళ్ళందరూ భోజ్పూరి వాళ్ళే, అది కూడా బాగానే నడిచింది. ఇది 4th మూవీ. రాఘవ రెడ్డి ఇట్స్ ఎ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇది రాశి గారు అన్నట్టు ఆమె ఒక రకంగా ఆమెక హీరో, నందిత శ్వేత ఒక హీరో, నాది ఒక ట్రాక్, మూడు ట్రాకులు ఉంటాయి. ఈ మూడు ట్రాకుల మధ్యలో క్లాష్ ఎట్లా ఉంటుంది అనేది మెయిన్ సబ్జెక్టు. సో అంటే నేను నవ్వకపోవచ్చు కానీ సినిమాలో నవ్వించడానికి శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, బిత్తర సత్తి అందరూ ఉన్నారు. నాకు ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి, యూత్ అందరికీ అది బాగా అట్రాక్షన్గా ఉంటుంది. అట్లాగనే రాశి గారు, మీ ఫ్యామిలీ అటాచ్మెంటు, బిఫోర్ ఇంటర్వల్ ఒక సీన్ ఉంటుంది, అదే ఆ సీన్ అందరికి కూడా బాగా నచ్చుతుంది. రాశి గారు రిక్వెస్ట్ చేసి అంత వర్షం బయట అంతా పడుతుంటుంది, సీన్ కొంచెం పెద్దగా ఉంది, ఒక 2 డేస్ చేద్దామని అడుగుదామా డైరెక్టర్ గారిని అంటే, అవసరం లేదమ్మా, మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మిమ్మల్ని చూసి మేము కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యాము, పెద్ద ప్రాబ్లం ఏముండదు, చేసేయచ్చు అనుకున్నాం. సో ఆ రోజు ఆ కాల్ షీట్లోనే 6 మొదలెడితే 2 o'clockకి ఆ రెయిన్ ఎఫెక్ట్లో బిఫోర్ ఇంటర్వల్ ఆ సీన్ బాగా ఫ్యామిలీస్ని కానీ అందరినీ స్టోపర్లను బాగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా క్లైమాక్స్ సీన్ కూడా కొంచెం అది కొంచెం మీకు అర్థమవడం కోసం చెప్తున్నా, వెంకటేష్ సౌందర్య అటువంటి సీన్లు చేసేవాళ్ళు ఇంతకుముందు, ప్రేక్షకులని కొంచెం ఏడిపించే స్టైల్లో ఉంటుంది. సో వీ కుడ్ డూ ఇట్ అని అనుకుంటున్నాను నేను, అది కూడా బాగా ఉంటుంది. అదే మా డాక్టర్గా చేసిన నందితా శ్వేత కూడా మీకు తెలుసు, ఆమె వెరీ గుడ్ పెర్ఫార్మర్, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఆమె, బాగా చేసింది. అట్లాగే బిత్తర సత్తి, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్, పోసాన్ కృష్ణమురళి, మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారు కూడా ఒక ఎస్పీ పాత్రలో కనిపిస్తారు ఇందులో, అందరూ కూడా ఎవరికి వాళ్ళు యాప్ట్గా చేశారు, అందరూ బాగున్నారు. సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. దీన్ని బాగా ఇందాక మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు కూడా మీరు మా సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లారు పబ్లిక్లోకి, రివ్యూస్ కానీ మీడియా. నా అక్కడొకటి ఉంటాడు సినిమాకి అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా 4.5 రేటింగ్ ఇచ్చారు, అది చాలా ఆనందకరమైన విషయం. మొన్న కూడా మధురపూడి గ్రామం అనే నేను మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి పేరు వచ్చింది దానికి కూడా. మా ప్రొడ్యూసర్ ఇంతకుముందు అన్నాడు బాగా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలా, ఈసారి పేరుతో పాటు డబ్బులు కూడా బాగా రావాలని ఆశిస్తున్నాం. ఈ రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సెలెక్ట్ అవ్వడం కూడా ఇది మామూలు విషయం కాదు, 700 సినిమాల్లో 30 సినిమాలు తీశారు, తెలుగు నుంచి 3 సినిమాలు, అందులో మంది ఒకటి.
సో జనవరి 27th నుంచి 31st వరకు ఆ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ రాఘవరెడ్డి కూడా మనకి అట్లానే కొంచెం డిఫరెంట్ మూవీ, కొంచెం ఎంతసేపు తమిళ్ జూ మలయాళం జోనర్ని మన వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. ఇంచుమించు మా అందరూ కూడా అట్లానే ఉంటాయి, ఏ భాషకైనా ఇది సెట్ అయ్యే టైప్లో ఉంటుంది సినిమా. సో ప్రేక్షకులు ఆశిస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. ఇట్స్ ఆర్ వేర్ ఐ హోపింగ్ అగైన్ ఇట్స్ ది హోప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా శివా కంఠమయ్య గారి కొత్త సినిమా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము సినిమా తీసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. మాది భగవంతుడు ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా కంఠమయ్య శివ మంచి పేరు రావాలని ఆశిస్తున్నా. సరే, మా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ తరఫున ఇది 3వ సినిమా. ఇది ఫస్ట్ మూవీ అక్కడొకట రిలీజ్ అయింది, సెకండ్ది మొన్న అక్టోబర్ 13 మధురపూడి గ్రామం అనే నేను సినిమా రిలీజ్ చేశాము. ఇది 3వ సినిమా. ఈ సినిమా సంజయ్ మేగోటి గారు కథ చెప్పగానే ఆయన ఇంతకుముందు ఏంటి ఏం చేస్తారు ఏమని ఆలోచించకుండా ఇమీడియట్గా ఓకే చెప్పాము. హీరోయిన్ కోసం మాత్రం కొంచెం కష్టపడ్డాము, మా శంకర్రావుకి ఎలాంటి హీరోయిన్ మ్యాచ్ అవుతుందని. చివరికి రాశి గారిని అడగగానే వారు ఒప్పుకున్నారు, చాలా ఆనందం వేసింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా సినిమా వచ్చిందనిపించింది. రీరికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ కంపోజింగ్ కానీ చాలా బాగా చేశారు. ప్రతి దాంట్లో మన సంజీవి గారు దగ్గరుండి శ్రద్ధగా సినిమా చేశారు. ఈ సినిమాను ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆయన. ఈ రీఎంట్రీతో మంచి ఇంటి కొడతారని కూడా ఆశిస్తున్నాం మేము. ఈ మూవీని జనవరి 5 2 రాష్ట్రాల్లో అన్ని చాలా థియేటర్లు రిలీజ్ చేస్తున్నాము. మీరందరూ ఆదరిస్తారని మనసావాచ కోరుకుంటున్నాము. ఈ పాత్రికేయులకు, మా టెక్నీషియన్స్కు, మా తోటి మిత్రుల ప్రొడ్యూసర్స్కి, మా హీరో హీరోయిన్ల గారికి, సపోర్టింగ్ ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. టెక్నీషియన్స్ అందరికీ కూడా, ప్లస్ ఆర్టిస్టులు అందరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇందాక డైరెక్టర్ గారు 2 చెప్పారు, యాక్షన్ ఫ్రాక్షన్ అని. కానీ దీంట్లో యాక్షన్ ఫ్రాక్షన్తో పాటు యూత్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ చాలా చాలా డెప్త్గా టచ్ చేసింది ఆ సోషల్ మెసేజ్. డెఫినెట్గా ఇది అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్కి, అన్ని అంటే అన్ని సెంటర్స్లో కూడా ఇది బాగా ఆడుతుందనే నమ్మకంతో ఉంది నాకు. దీన్ని ఇక్కడి నుంచి డేట్ అయితే అనౌన్స్ చేశారు 5th January అని. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీ మీడియా సహకరిస్తే డెఫినెట్గా ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ 5వ తేదీకి రిలీజ్ తర్వాత మళ్ళీ 7వ 8వ తేదీ మనం డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఆ బ్యానర్ మీద ఇందాక ఆర్ వెంకటేశ్వరరావు చెప్పారు, ఎప్పుడో మేము 30 ఏళ్ల క్రితం నుంచి మేము బాగా ఫ్రెండ్స్. మా వెంకటేశ్వరరావు 1 షూటింగ్ కాడించి అంటే అసలు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన ఫస్ట్ బ్యాచ్లో 1 ఆఫ్ ఫిలిమ్స్కి వెంకటేశ్వరరావు అందరికీ తోడు నీడగా ఉండటం, అప్పుడు గెస్ట్ హౌస్ నడపటం, నెక్స్ట్ ప్రతి అక్కడ ఈ ఇక్కడ హైదరాబాద్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండి తనుండి తీసుకెళ్ళటం, ఈవెన్ అచ్చిరెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మొత్తం అందరూ కూడా ఆయనతో బాగా ఎదురుగా ఉంటాం. దాని తర్వాత ఆయన రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించి తర్వాత మన కొల్ల అశోక్ కుమార్ గారు, ఆయన వియ్యంకుడు, ఇప్పుడు నిర్మాతగా కూడా కంటిన్యూ అవుతున్నారు, అలాగే శ్రీధర్రెడ్డి గారు, అలాగే యాదవ్ గారు, అలాగే శివశంకర్ గారు, వీళ్ళందరూ నిర్మాతలుగా ఈ సినిమా రాఘవరెడ్డి ఒక క్రిమినల్స్ ఎక్కడికి దేని నుంచి కూడా ఎస్కేప్ అవ్వరు అనే ఇదిలో ఒక టైటిల్ పెట్టి ఆ టైటిల్తో ఇందాక ఫ్యాక్షన్ మాస్ యాక్షన్ అన్నారు. దాంట్లో నాకు చూస్తే ఒక ఫ్యామిలీ డ్రామా, అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉంది. ఒక భార్యాభర్తల మధ్య ఇద్దరు ఒక విడిపోయిన దాంతో కూడా బిడ్డను చూపించకుండా ఉండి తర్వాత ఆ బిడ్డను ఈ కాలేజీలోనే చదువుతుంది అని ఛాలెంజ్ చేసి
నువ్వే ఐడెంటిఫై చేసుకొని చెప్పే ఓ హీరోయిన్ క్యారెక్టరు. అలాగే హీరో ఆ కాలేజీలో ప్రొఫెసర్గా ఉండి ఒక మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఏమైనా డ్రగ్స్ కానీ అవన్నీ రానివ్వకుండా ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ ఆ కాలేజీకి మూల కారణం ఏంటంటే పలానా హీరో క్యారెక్టర్ అక్కడ ప్రొఫెసర్గా ఉంటాం. ఇది చూస్తే మనం సింహ సినిమాలో చూసాం బాలకృష్ణ గారు సేమ్ అదే ప్రొఫెసర్ వేషం ఉండి అలాగే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ రానివ్వకుండా ఉండి అలాంటి క్యారెక్టర్ని చూసుకుంటూ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షను, ఫ్యాక్షను అన్ని రకాలు ప్లస్ లావిష్నెస్ ఎక్కడ తగ్గకుండా చేస్తూ వాళ్ళు సినిమా చేశారు. ఇక దాటితే అదే బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి బాలగోపాల సినిమాలో ఒక అన్న క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ చేశాడు, ఒక చెల్లి క్యారెక్టర్ రాశి గారు చేశారు. సో అన్న క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారిదేమో రేపు December 29 డెవిల్ సినిమాకి వస్తుంది, చెల్లి క్యారెక్టర్గా చేసిన రాశి గారేమో 5వ తారీఖు వారం గ్యాప్లో ఆవిడ అన్నను ఫాలో అవుతూ చెల్లి వస్తుంది. సో అది సో రాశి గారు కూడా బాగా అందరికీ అంటే ప్రాజెక్టులు ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా చాలా కోఆపరేటివ్గా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి అనువుగా చేస్తూ అలా ఉంటుంది. తర్వాత మా మేగోడు సంజీవ్ గారు ఒక పక్కా ప్లాన్డ్గా ఒక పర్ఫెక్ట్, ఆయన చిన్న ప్రతి సినిమా ఏం చేసినా అది తెలుగు సినిమా చేసినా కన్నడ సినిమా చేసినా ఏ సినిమా చేసినా డిఫరెంట్ అన్ని శాఖల్లోనూ ఉండి 24 క్రాఫ్ట్స్ మీద పూర్తి స్థాయి కమాండ్ ఉండి పక్కా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా ఒక ప్రొడ్యూసర్కి కన్వీనియంటు ప్రొడ్యూసర్కి వీలైన డైరెక్టర్ ఎవరు అని అంటే దాంట్లో టాప్ 5లో మా మేగోడు సంజీవ్ గారు వస్తాడు. ఆయన అద్భుతంగా అటు యాక్షన్ చేయగలడు, ఇటు ఫ్యామిలీ డ్రామాను పండించగలడు, అన్ని రకాలుగానే చేయగలడు, నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్లో ఆయన ప్రావీణ్యం ఉంది. సో అది ఇక మా కంఠం నేను శివగారు ఎప్పుడు చూసినా ఆయన పొద్దున్నే ఆ జిమ్ నుంచి వస్తూ ఉంటాడు మన ఫిల్నర్ క్లబ్లో. కష్ట హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు కదండి, ఎందుకండి ఈ బాడీని కష్టపెడతామంటే ఆయనకు అదొక ప్యాషన్, ఆ హీరోగా ఫిట్నెస్ ఉండటం కోసం కానీ దానికి ఆ సినిమాకి ప్రాణం పెట్టేస్తాడు. అప్పట్లో ఒకడు ఉండేవాడు చూసుకుని ప్రతిసారి చూసుకుని ఎయిటింగ్ ఏం చేయాలి ఏంటి అని చూసుకుంటాం. తర్వాత ఇంకో సినిమా మధురపూడి అని గ్రామం అది ఒకటి, తర్వాత భోజ్పురి సినిమా చూస్తాం కానీ ఒక ప్యాషన్ ఆయన. ఆయన ఏంటంటే సినిమాలో సరే ఇప్పుడు ఈ సినిమాకి మాత్రమే అని చెప్తున్నాడు, ఆయన డబ్బు ప్లస్ పేరు రెండు కావాలని ఆయన డబ్బు గురించి ఆలోచించేవాడు కదా, ప్యాషన్తో వెళ్ళిపోతామే కంటిన్యూగా సినిమాల మీద సినిమా. సరే ఇందాక మా సంజీవ్ గారు చెప్పారు చిరంజీవి గారికి చాలా బ్రేక్ ఉందండి, దాదాపు 10 ఏళ్ళు ఇండస్ట్రీ నుంచి మా అందరికీ రామనాయుడులో పార్టీ ఇచ్చి టాటా బై బై చీరో చెప్పి వెళ్ళిపోయారు ప్రజారాజ్యంలోకి. మా శివ గారు అటు వెళ్ళరండి, ఇక్కడే ఉంటారు, ఆయన టాటా బై బై చీరో అలవాట్లేదండి. కరెక్ట్ అది అందుకని ఆయన్ని ఈయన ఈ రేంజ్లో పోల్చదు, ఈయన ఆయన పోలిస్తే బాలకృష్ణ గారితో పోల్చండి, నాన్ స్టాప్ కొట్టుడే, నాన్ స్టాప్ కొట్టు అది అందుకనే. సో అందుకని ఆయన ఫిజికల్గా కష్టపడుతూ ప్లస్ సినిమాని ప్యాషన్గా ఫీల్ అవుతూ ఒక ప్రమోషన్కి ఏం చేయాలి ఏంటి అహర్నిశలు సినిమా ప్రతిదీ సినిమా సినిమా అనుకుంటూ ఆయనకి తోడు నేడుగా మా వెంకటేశ్వరరావు శివరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉంటూ ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది అయ్యింది మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆయనకి అక్కడ ఆలోచిస్తున్నాడు చూసారా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆలోచిస్తున్నాడు ఆయన, అంత స్పీడ్గా ఉంటాడు ఆయన. సో డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలు బాగా ఆడితే టెక్నీషియన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీడియా పరంగా కూడా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయండి, ఒక ప్యాషన్ ఉండి ఒక పర్ఫెక్ట్గా ఇండస్ట్రీకి ఉపయోగపడే వీళ్ళు వీళ్ళ మీద ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన జీవితం పోకిరి అనో లేకపోతే పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలు చెబుతాం. స్పేస్ విజన్ నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు రండి రండి సార్. మా నిర్మాత సభ్యుడు నరసింహారెడ్డి గారు, మా వెంకటేశ్వరరావు నిర్మాత సభ్యుడు, మా శివాకంఠం నేని గారు నిర్మాత సభ్యుడు, అది మేగోడు సంజీవ్ గారు నిర్మాత సభ్యుడు. సో ఈ ఇట్లాంటి సినిమాలని అంటే ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుంది ఒక 5-8% ఆఫ్ ది ఫిలిమ్స్ సక్సెస్తో బతకటం లేదండి. మనకు ఇండస్ట్రీ బతుకుతుంది ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాషన్తో ముందుకొచ్చి 92% నుంచి 95% వాళ్ళు ఇచ్చే డబ్బులు అంటే ఒక సూపర్ హిట్ సినిమాకి అదే రెమ్యునరేషన్ ఇస్తాం, ఒక ఫెయిల్యూర్ సినిమాకి అదే రెమ్యునరేషన్ ఇస్తాం. సో మనకి ఈ చిన్న సినిమాలు ఈ ఫ్యూచర్ ఉండే ఈ సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. బాగా పెద్ద సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా బెంజ్ కార్లు కొనుక్కోటానికో లేకపోతే వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కోటానికో లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనుక్కోటానికో పనికొచ్చినాయేమో కానీ ఇండస్ట్రీని కాపాడుతుంది ఈ సినిమాలే. ఈ సినిమాలు ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఇండస్ట్రీలో పార్ట్ అయిన మీడియా కూడా దయచేసి ఈ సినిమాలను కాపాడండి, ఈ సినిమాలు ఇచ్చేయండి. మనం స్టార్లు వెనకమాలో స్టార్ల కోసం వెనకమాల పడి స్టార్ల ఫోటోలు కాకుండా వీళ్ళ ఫోటోలు వీళ్ళని ఇచ్చేయండి, వీళ్ళని
రేపు ఫ్యూచర్ స్టార్లు చేయండి, దయచేసి మీరు ప్రమోషన్ చేయాలి, ఇట్లాంటి సినిమాలు బతికించండి. ఈ బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీని బతికించడం కోసం ఈ సినిమాలు ఆడించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకోండి.